దేశవ్యాప్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 28-29వ తేదీలలో దేశవ్యాప్త సమ్మెకు సిఐటియు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హమాలీలు, ఆటో కార్మికులు, పారిశుద్ధ కార్మికులు, ఇతర కార్మికులు ఈ ర్యాలీలో పాల్గొని తమ నిరసనను తెలిపాయి. కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.